రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి బృందం జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన రహదారుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డు అంశంపై చర్చించారు. నార్థర్న్ పార్ట్ చౌటుపల్ భువనగిరి తుఫ్రాన్ సంగారెడ్డి కంది పరిధిలో యూటిలిటీస్ తొలగింపునకు సంబంధించి వ్యయం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చ సాగింది. యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 10 నెలల క్రితం ఎన్హెచ్ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్హెచ్ఏఐకు లేఖ పంపారు. ఈ అంశాన్ని గడ్కరీ దగ్గర ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. దీనిపై అధికారులను ఆరా తీసిన కేంద్ర మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరిస్తుందని నిలదీసినట్టు తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్తులో టోల్ ఆదాయంలో సగం రాష్ట్రానికి చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. యూటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల రహదారిగా, హైదరాబాద్ కల్వకుర్తి 4 లేన్ల రహదారిగా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ అంశంలో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ.